హాయ్ హలో నమస్తే, నేను మీ దీపిక. వెల్కమ్ టు తెలంగాణలో టెరస్ గార్డెన్. ఈరోజు చామంతి ప్లాంట్ కేర్ ఎలా తీసుకోవాలో చెప్తానండి. ఈ ఫ్లవర్స్ ఎక్కువ రావాలంటే మనకి వాటర్ అనేది నిల్వకుండా చూసుకోవాలండి. వాటర్ ఇలా పోస్తే వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా 4 to 5 hours సన్లైట్ అవసరం అండి. ఇది మార్నింగ్ అవర్స్ అయితే బాగుంటుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఫర్టిలైజ్ ఇవ్వాలండి. అది ఎలా ఉండాలంటే నైట్రోజన్, పొటాషియం ఆర్ ఫాస్ఫరస్ లాగా ఉండాలి. అవన్నీ మనకి పశువుల ఎరువుల్లో ఉంటుంది, లేదా ఈ బనానా పీల్లో ఉంటుందండి. అట్టిపండు తొక్కలు అది ఒక 4 డేస్, అట్టిపండు తొక్క 4 డేస్ వాటర్లో నానబెట్టి దాని తర్వాత మీరు ఇవ్వచ్చండి. అలా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇవ్వాలి. మీకు పశువుల ఎరువు దొరుకుతుందంటే అది కొంచెం వాటర్లో కలిపి ఇవ్వాలి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీకు ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయి, నిండుగా ఉంటుందండి. ఈ విధంగా వస్తాయి. ఇది మనకి సీజన్ అండి. వాటర్ మనకి డైలీ కూడా ఇవ్వద్దు. అసలు డైలీ ఇవ్వాలంటే ఎట్లా ఉండాలంటే ఇది మనకు మట్టి అనేది మొత్తం డ్రై అవుతూనే ఎండిపోతూనే మనకు అప్పుడు వాటర్ ఇవ్వాలి. మీరు చూసుకోవచ్చు, మీకు తెలిసిపోతుంది వాటర్ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అని. అప్పుడే ఇవ్వాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.